అందరికి శనార్తలు. పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇక మీకు ఎరకనే కదా, వెన్నెల బుజ్జి వచ్చిందంటే మాట పట సురేణికి. నేను ఎక్కడున్నా ఎరకేనా అనుల్లా? చూస్తున్నారు కదా ఎంత మంచిగా మబ్బులు ఉన్నాయో, చెట్లు ఉన్నాయో. రామనరసయ్య పల్లెకి వచ్చిన, కాదు కాదు, రామనరసయ్య నగర్కి వచ్చినుల్లా. అంటే ఈ ఊరి మీద మస్తు పేర్లు ఉన్నాయి కదా, అందుకే యాది మరిషి నాచేతవ్వాల. ఇక గిక్కన్న అయితే ఇద్దరు బాబాయిల్ని పట్టుకొచ్చిన, నారాయణ బాబాయ్ ఉన్ను, బుజ్జయ్య బాబాయ్. కళాకారులు వాళ్ళు ఎప్పటి సందో ఎన్నెన్నో సందో చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది వాళ్ళ ఉద్యమాలు, పాటలు, మాటలు అన్నీ కూడా. మరి ఇంత దూరం వచ్చినప్పుడు బాబాయ్ వాళ్ళని కూడా మీకు పరిచయం చేయాలి కదా. మన ముందే ఉన్నారు, నేను తీసుకొచ్చేసిన, కాదు కాదు, నేనే బాబాయ్ వాళ్ళు ఊరికి వచ్చేసిన. ఇక జల్దిన షూరి చేసుకుందాం పండి. బాబాయ్ నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా? బాగానే ఉన్నా. ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? మా బతుకే పాట ఆట. పాటమ్మ తల్లి. పాటమ్మ తల్లితో మేము బతుకుతున్నాం. మా పాట ఉంటేనే పల్లెలలో మేము ఉంటాం. ఆ పాటతోటే ఆట మొదలైంది. ఆట పాటతోటి మేము ప్రజలల్లోకి వెళ్ళి ప్రజల పాటలు రాసుకొని మళ్ళీ ప్రజల గురించి తెలుసుకొని వాళ్ళ కష్టనష్టాలు ఏందో, వాళ్ళ బతుకేందో, వాళ్ళ జీవన విధానం ఏందో తెలుసుకొని ఆ పల్లె పాటలలో పాడుకుంటూ రాసుకుంటూ వెళ్తూ ఉంటాం అమ్మా. ఎన్నెళ్ళ సంది శురు చేసిండే బాబాయ్? 83 అట్లా టైం నుంచి తిరుగుతుంది. అదే పనిగా ఇక మీకు ఊహ తెలిసినప్పటి నుండి ఉద్యమాలలో ఇవి చేయడం, పాటలు పాడడం. సరే బాబాయ్, మొదలైతే మంచి పాటతోని షురు చేద్దాం. మీకు బాగా ఇష్టమైన పాట, మీకు పేరు తెచ్చిన పాట. పేదోళ్ళు అంటే ప్రాణం కదా, ప్రాణం పేదోళ్ళు అంటే ప్రాణం. పేదోళ్ళతోటే ఆట పాట స్టార్ట్ అయింది. అవును. వాళ్ళ బతుకు విధానం ఎట్లుందో, వాళ్ళ జీవన ఉపాధి ఎలా ఉందో, ఆ పేదోళ్ళ పాట అంటే నాకు ఇష్టం కాబట్టి, వాళ్ళల్లో నేను ఒక్క పేదోడిని కాబట్టి నేను ఆ పాట పాడి మీకు వినిపిస్తాను. తప్పకుండా బాబాయ్. ఏమి మారేను, ఏమి మారేను రా, ఎలివాడ పేదల బతుకులెందుకు ఈనంగున్నాయి రా, ఇంటి ముందు కొట్టాములో మేక పిల్లల రొచ్చున్నది, ఇంటిలో నాగం పాకింద కోడి పిల్లల రెట్ట ఉన్నది, పెంట దిబ్బలాంచున వెలిసినా ఈ పేదల బతుకులు కంటి నిండా శోకం ఉన్నదిరా, ఏమి మారేను, ఏమి మారేను రా, బతుకులు బతుకులెందుకు ఈనంగున్నైరా. 30 ఏళ్ళు నిండన లేదు ముఖం మీద మచ్చాలున్నాయి, 40 ఏళ్ళు నిండన లేదు నుదటి మీద గీతాలున్నాయి, అదురుస్తా రేఖాలంటారా, బుద్ధిజీవుల్లారా వీర చచ్చిన కలిగీతలురా, ఏమి మారెను, ఏమి మారెనురా, ఈ పేదల బతుకులు బతుకులెందుకు ఈనంగున్నాయిరా, చిన్నారాలల్లా వాళ్ళు గొర్రె పిల్లోలే ముడుసుక పడతారు, తల్లి పాత సీరలు తీసుక ఒంటి నిండా కప్పుకుంటారు, మూట గట్టిన పాత పట్టాలే, ఈ పేద వాళ్లకు నెత్తి కింద మెత్తాలయనురా. ఇగో ఎట్లుంటదమ్మా పల్లె బతుకు? బాబాయ్ మంచిగా ఉందే పాట. ఎందుకంటే గప్పట్లో వెనకటి కాలంలో ఈ ఉద్యమాలలో ఇట్లా జరిగింది, తిండి తికాన లేక మస్తు మంది ఇట్లా దారి పట్టి వలసలు పోవడం కానీ, చిన్న అర్రున్నా కూడా అందులోనే 10 మంది పిల్లలున్నా, అయ్యవున్న ఎవరున్నా కానీ అందులోనే చదువుకుంటుండే పెద్దోళ్ళు కూడా. అసలు మాకు ఇంత పెద్ద ఇల్లు కావాలి, ఇంత పెద్ద ఆస్తి కావాలని అప్పుడు ఏం లేకుండే. ఒకవేళ ఆ ఆశలు ఉన్నా కూడా ఆశ నిరాశన అయింది తప్ప ఆశనైతే ఏం తీరలేదు కదా బాబాయ్. ఎన్నెళ్ళు సంది చేస్తున్నారు బాబాయ్? మరి ఇంట్లో మేము ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తాం. అంటే ఆ బాబాయ్ ఎట్లా పరిచయం మీకు? ఈ మధ్యలోనే మా పాతూరు ఖానాపురం అని చెప్పేసి ఇక్కడ ఖమ్మంలో మున్నేరు వచ్చి వరదకి మొత్తం
ఇళ్ళు మొత్తం కొట్టుకొని పోతే మొన్ననే కొట్టుకుపోయినాయి. ఈ మధ్యనే ఖమ్మంలో మొత్తం అసలు ఏం లేదు, బాగా మున్నేరు వచ్చి వర్షాల పైన కురిసినాయి. ఆ నీళ్ళ ఎద్ద బాగా తట్టుకోలేక మొత్తం ఖమ్మం మీద పడి ఖమ్మం మొత్తాన్ని ఆగం చేసిన తర్వాత వర్షాలకి ఇక నీళ్లు రావటం తోటి అక్కడ పేదలు చాలా మంది ఆగం అయిపోతే వాళ్ళ మీద కూడా పాట రాసి పాడినామమ్మ. అంటే మీరు ఇప్పుడు అక్కడ నుంచి వలస వచ్చిందా? లేదు లేదు, అక్కడనే ఉన్నారు ఇప్పుడు. ఇంకా మీరు ఈ పాటల ప్రోగ్రామ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లో ఏమంటారు దోస్తులు కదా ఉన్నట్టు మంచిగా కలిసి మెలిసి పాటలు పాడుతున్నారన్నమాట. బాబాయ్ ఇప్పుడు కనుమరుగైతుంది కళ మొత్తం, దాని మీద ఒక మంచి పాట పాడండి. వాస్తవంగా అయితే ఇన్నాళ్ళు జానపద గేయాలు మన పల్లె శుద్ధులు అదే విధంగా భాగవతాలు ఆడేది. వాస్తవంగా అయితే ఇప్పుడు ఆ భాగవతాలు లేవు, ఆ పల్లె శుద్ధులు లేవు, సినిమాలు వచ్చినాయి. సినిమాలు వచ్చిన కానించి ఇవన్నీ కూడా అంతమైపోయినాయి, కనుమరుగైపోతున్నాయి. కాబట్టి వెనకట పాటని ఒకసారి యాద్ చేసుకుందామని అనుకుంటున్నాను. తప్పకుండా బాబాయ్. పండు వెన్నెలలో నా వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలో నాడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలో నాడేటి ఆటలే మాయే. బాల నగమ వత్త సీరియాల హరి చంద్రాలి రాణి నాటకాలేవి, నా పల్లెటూరిలో నా భాగోతాల జోరేది, నా పల్లెటూరిలో నా భాగోతాల జోరేది. ఆహా ఎవ్వరే నీ వనముల్లోనా, ఎవ్వరే నీ వనముల్లోనా ఏర్పురించాడేలలనా, ఎవ్వరే నీ వనములోనా స్టేజీ కరెంటు మైకు ఏది లేకున్నా కానీ తెల్లారు ఆడిపాడేటి, నా పల్లెటూరిలో నా భాగోతాల జోరేది. పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. ఇదమ్మా పల్లెటూరి బతుకు. అంతే బాబాయ్, పల్లెటూరు బతుకులు అసలు చెప్పవసం కాదు, చెప్తే అసలు సరిపోవు, దినాలు సరిపోవు, సంవత్సరాలు కూడా సరిపోవు. అంత అయ్యి ఒక తీపి జ్ఞాపకం అనుకోవాలన్నా, చేదు అనుభవాలు అనుకోవాలన్నా అసలు ఏది తెలియదు బాబాయ్. అంత అంటే బాధ ఎంత ఉంటుందో సంతోషం కూడా అంతే ఉంటుంది, దుఃఖం ఎంత ఉంటుందో బాధ సంతోషం అన్నీ అంతే ఈక్వల్గా ఉంటాయి. ఇక ఏదైనా సరే సమానం ఉంటాయి. బాబాయ్ మరి మీరు ఇట్లా పాటలు పాడే పాడడానికి ప్రోత్సాహం ఎవరు అందించారు మీకు? ఇక్కడ మాది రామనరసయనగర్, ప్రజా ఉద్యమాలతోటి ఊరు నిర్మించబడింది. ఆ ఊళ్ళో అరుణోదయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఊరు కట్టించి అరుణోదయ నాగన్న, యశ్వాల్ అన్న, జయరాజ్ అన్న, టీఎంక్ అన్న, లక్ష్మక్క వీళ్ళ సమక్షంలో మా ఊరు వచ్చి కళారూపాలు, ఎస్పాల్ అన్న కళారూపాలు ప్రదర్శించేవాళ్ళు. జయరాజ్ అన్న గిట్ట వచ్చినప్పుడు కళారూపాలు ప్రదర్శిస్తుంటే ఒక ఆఫీస్ ఉండేది, మన ఊరు మొత్తం మీద ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీసులో మొత్తం ట్రైనింగ్ పెట్టి పాటలు నేర్పేది అనమాట మీకు. అయితే అందులో మేము అంటే మాకంటే పెద్దోళ్ళకి నేర్పేది, మేము వెనక మరలో ఉంటూ వాళ్ళ పాటలు వింటూ చిన్నగా డప్పు కొట్టుకుంటూ అట్లా అట్లా వాళ్ళది అదే మాకు అబ్బింది. ఆ కళనే మేము కూడా ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటూ పాట పాడుకుంటూ ఆట ఆడుకుంటూ పల్లెలలో ఈ మధ్యలో రఘురామ్ సార్ ప్రోగ్రాం కూడా చేసినాం ఎంపీ గారిది, అదే విధంగా ఇంతకుముందు ఎలక్షన్లలో కూడా చేసినాం. ఈ మధ్యలో మన గవర్నర్ సారు హైదరాబాద్లో గవర్నర్ సార్ ప్రోగ్రాం కూడా మేమే చేసినాం. ఇటనే గవర్నమెంట్ ప్రోగ్రాలు వస్తాయి, ప్రైవేట్ ప్రోగ్రాలు వస్తాయి, వాటిని చేసుకుంటూ ఉపాధి గడుపుకుంటూ ఇల్లు గడుపుకుంటూ ఇక కళారూపాలు ప్రదర్శించుకుంటూ ముందుకు పోతాం. ఇక మీ జీవన ఉపాధి అంటే ఈ కళ, కలమ్మ తల్లి ఉన్ను ఇక మీరు ఎంచుకున్న పని వృత్తి అదే అన్నమాట కదా. మిమ్మల్ని ఈ గెటప్లో చూస్తుంటే బాబాయ్, ఆ కాలికి గజ్జ గొంగడి ఆ తువాల అట్లా చూస్తుంటే పబ్లిక్ నాకు గద్దర్ తాత యాది కత్తున్నాడు తెలుసా. మీరు మళ్ళీ నాకు గద్దర్ తాతని యాది చేసిండ్రే బాబాయ్, ఎందుకంటే గద్దర్ తాత ఎక్కడున్నా కూడా మన అందరినీ చూస్తాడు, దీవించుతాడు, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి మంచిగా యాది చేసిండ్రు. గద్దర్ తాత గురించి ఒక మంచి పాట పాడండి. ఓ పొడుస్తున్న పొద్దు నీ గొప్పతనం చాలా గొప్పదమ్మా అని చెప్పేసి గద్దర్ గారు రాసిన పాట. ఆ పాటకు ఆ పొద్దు అనేది వంగి తెలంగాణనిచ్చి ఇప్పుడు ఆ పాటతోటే గద్దర్ గారికి కూడా అవార్డు తీసుకొచ్చి తెలంగాణని సంపాదించిన పరిస్థితి మన తెలంగాణలో ఉంది గద్దర్ పాటే. కాబట్టి ఆ గద్దర్ని స్మరిస్తూ అతని ఆవభావాలని మేము కూడా అంత టోళ్ళం కావాలని పల్లెలల్లోకి వెళ్ళాలి, పాటలు పాడాలి, ప్రజల పాటలే రాసుకొని ప్రజల బాటలనే నడవాలనేది మా అభిప్రాయం అంటూ ఆ పొడుస్తున్న పొద్దున యాది చేసుకుంటూ దాన్ని నేను మీ ముందు పాడి వినిపిస్తా. తప్పకుండా. పొడుస్తున్న పొద్దు మీద ఆహా
నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా ఓట్లాది ప్రాణమా, బల 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 హా రాజరికం కత్తి మీద నురుగులారమా దొరగారు, బల 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 దొరగారు గడులల్లో నలుగుతున్న నాయమా, ఆంధ్ర వలస తోటాల ఆరిపోయిన దీపమా హా మా భూములు, బల 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 హూ హా 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 మా భూములు మాయే అని మండుతున్న గోలమా, అమర విరుల స్వప్నమా పోరు తెలంగాణమా పోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా పోట్లాది ప్రాణమా పోట్లాది ప్రాణమా. బాబాయ్ గద్దర్ తాత కూడా పాట పాడేటప్పుడు ఆ పాటను ఆ పదాలను ఎట్లా ఒక్కటేసారి లేవట్టి పాడతారో, ఇచ్చే ఎండింగ్ కూడా అంత నిమ్మలంగిస్తాడు బాబాయ్. ఒక మంచిగా జోల పాట పాడినట్టు ఉంటుంది ఆ పాటలు ఆ తాత గొంతు నుండి ఉంటే. నాకు మళ్ళొకసారి మీ గొంతులా తాత స్వరం అన్నది కనిపించింది. మీరు కూడా అట్లనే బాధపడుతూ ఒక జోషు నింపుతూ మంచిగా వాడిండ్లు, నాకైతే మస్తు నచ్చింది. ఇక పబ్లిక్ ఇక బాధపడ్డ చాలు కానీ బాబాయ్ మంచి ఊపున్న పాట పాడతావా, నేను మంచిగా షిందేసేటట్టు. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే అడవిలో తమలి తల్లి ఆకుల ముద్దాడే, సిగురాకుల ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే అడవిలో నెమలి తల్లి ఆకుల ముద్దాడే, సిగురాకుల ముద్దాడే హోలా హోలా ఓలియ ఓలా ఓలియ ఓలా 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 ఓలియ ఓలా ఆ ఓలా ఓలా ఓలియ ఓలా ఆహా పిల్ల వేరు పారి నీటి చుక్కల ముద్దాడే, సంద్రము పొంగి పొంగి నింగిని ముద్దాడే నీటి చుక్కల ముద్దాడే ఓలా హోలా ఓలియ ఓలా ఓలియ ఓలా 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 ఓలియ ఓలా ఆ ఓలా ఓలా ఓలియ ఓలా ఓలా. పెద్దలు కాకి పిల్ల కాకికే ముద్ద అన్నట్టు, మనకు పుట్టబోయే పిల్లలు మనకే ముద్ద వస్తారు, ఎవరికి ముద్ద వచ్చినా రాకపోయినా మన పిల్లలు మన కడుపులో కొట్టిల్లని ముద్దాడతాం. అట్లనే పొద్దు ముద్దాడుతుంది, ఎట్లా పొద్దు ఒడవంగానే చెట్లను మనల్ని అందరిని ఇట్లా తన తీర చూస్తుంది అన్నమాట. ఈ పాటలకు గంత అర్థం ఉన్నది పబ్లిక్ మంచిగా ఉన్నది బాబాయ్. అంటే ఈ పాట మీరు ఇట్లనే ఉద్యమాలలో చేసుకుంటున్నప్పుడే ఈ పాటలు కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్లలో వాడే వల్ల గద్దర్ తాతతో ఉన్న సంబంధం ఏమన్నా ఉందా అని మీకు? గద్దర్ గారితో మాకు బసీర్ బాగు అప్పుడు కరెంటు కార్యక్రమంలో హైదరాబాద్ పోయినప్పుడు నేను గద్దర్ అన్న పక్క పక్కనే ఉన్నాం. అప్పటికే బసీర్ బాగు నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రామకృష్ణ మన వాళ్ళు చాలామంది అమరవీరులు ఉద్యమంలో చనిపోయారు. ఇక అప్పటి నుంచి అక్కడ కాల్పులు జరిగినాయి. గద్దర్ అన్న పక్కకి వెళ్ళిపోయిండు మేము మా కమ్మం వచ్చేసి అప్పుడైతే ఆ అనుబంధం ఉన్నది. ఒక మంచి పాట పాడండి. ఇటీవల కాలంలో వాస్తవంగా అయితే ఆడపిల్లల్ని చాలా హింస కాండకు గురి చేసుకుంటూ వాళ్ళు చేసే విధానాలు చాలా దౌర్భాగ్యంగా ఆడపిల్లగాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని చాలా అరాచ్మెంట్ చేసుకుంటూ చాలా ఆగం చేసి చంపేస్తున్నారమ్మా. ఆ ఆడపిల్లల గురించి కూడా ఒక పాట పాడాలనేది అభిప్రాయం. తప్పకుండా. నిండు అమాస నాడు ఒలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఒలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదో ఒలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడరాలే ఒలచ్చ గుమ్మడి మొగుడు ముద్దాడరాలే ఒలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడరాలే ఒలచ్చ గుమ్మడి మొగుడు ముద్దాడరాలే ఒలచ్చ గుమ్మడి, బట్టలల్లో చుట్టుకొని ఒలచ్చ గుమ్మడి బావిలో పడేయబోతే ఒలచ్చ గుమ్మడి,
ఒక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, అక్క అట్లా చెయ్యకానే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. ఆహా లరలారే లరలారే. ఇగో ఇట్లుందమ్మ ఆడపిల్లల పరిస్థితి. నిజం బాబయ్య, పాట వింటా ఉంటే నాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి తెలుసా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కానీ కాలం పొరగాళ్ళు కానీ అయ్యవ్వ చెప్పే మాట అస్సలు వింటలేరు. ఎట్లా జరగద్దు అని కోరుకుంటున్నామో అసంటి సన్నివేశాలే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. అయితే చాలా వరకు చూస్తున్నాం మనం కదా. మస్తుంది బాబాయ్, ఎందుకంటే మీరు పాడుతూ ఉంటే ఆ బాధ అన్నది తెలుస్తుంది. ఇంత బాధాకరంగా ఉంటాయా పాటలు కూడా మనుషుల్ని యాద్ చేసుకునే అంత గొప్ప పాటలు రాస్తున్నారు బాబాయ్ ఈ మధ్యకాలం. ఈ మధ్యకాలంలో లేవు కానీ వెనకటనైతే ఇసటి పాటలు మస్తు వస్తుండే. మీ కాలంలో బాగా పాడుతుండే కావచ్చు మంచిగా. బాబాయ్, పిన్ని వాళ్ళ సపోర్ట్ ఎట్లుండే మరి? పిన్ని వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసేది. సపోర్ట్ చేసి ప్రజలకి వెళ్ళి పాటలు రాసుకొని పాడుతూ ఉంటే ఆ ప్రజలు కూడా ఆకర్షించి వాళ్ళు కొట్టే చప్పట్లే మాకు ఎంతో గొప్పగా అనిపించి తోటి ముందుకు అడుగు పెట్టుకుంటూ పోయేదమ్మ. అట్లనే ఈ అట్లా వెళ్ళిపోయేది పాటలు పాడుకుంటూ పల్లెలలో జనాన్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు పోతూ మళ్ళీ మన సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఇంటికాడ కొద్దిగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేక ఇద్దరి మధ్యలో కూడా సమస్యలు ఏర్పడేది. అయినా కానీ ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు పోతూ అట్టనే జీవన ఉపాధి కంటిన్యూ చేసుకుంటూ పల్లె పాటలను ఎడవకుండా ఆ పాటతోటే ఆట అని చెప్పేసి ఆ పాటతోటే జీవనం గడుపుకుంటూ ముందుకు పోతున్నాం అమ్మ. అట్టాగే మా భిక్షపతి అన్న ఒక పాట రాసిండమ్మ కళాకారుల గురించి, ఆ పాట రాసి పాడి వినిపిస్తాం. తప్పకుండా. నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడు మర్చిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడు మర్చిపోనమ్మో నా పాటమ్మా, పతి మదిలోన మెదలోతున్నమో బాబాయ్. మీరు పాడిన పాటల నాకు అర్థమైన పదాలు ఆ అర్థ భావన ఏంటిదంటే, ఒక పూట తిండి తినకున్నా పాటమ్మని యాద్ చేసుకుంటా, మీరు పాడిన పాటలు మీరు యాద్ చేసుకుంటా కడుపు నింపుకుంటారు కానీ ఒకరి కిందకైతే ఓరు. అవునమ్మా, అంతేగా బాబాయ్. అదైతే నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే పాటమ్మ నమ్ముకొని ఇంతవరకు జీవనం సాగిస్తున్నారు, ఇంకా సాగిస్తూనే ఉంటున్నారు. ఇక అంత గొప్ప మనసు మీది. ఈ పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు స్కూల్కి పోతున్నారు కదా, వాళ్ళు పక్కదారి పట్టుకుంటూ ఇంకా జనాన్ని కూడా పట్టిస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు. అది ఎట్లుందంటే, ఆడపిల్లల నేడు ఆట వస్తువులుగా చూస్తున్నారు, వ్యాపార విభది వీధిలో నిలబెట్టి అమ్ముతున్నారు, శ్రీమూర్తిని గౌరవించే భారతావనిలో ఇటాంటి దుష్టతి దబురించే నేడు ఓ దేవుడా. రక్షించునా దేశాన్ని ఓ దేవుడా, శిక్షించు మగవాడిలో మృగాన్ని, మదమోహం ముదిరిన మృగాల వేటలో పేనున్మాదం పెరిగిన మగలాటలో భారతావని బంగారు బొమ్మలు మానవానికి విలువిత్తు అమ్మలు ఆహా బలైతున్నారు మనాడ పిల్లలు, ఊపిరొదులుతున్నారు మన అక్క చెల్లెలు, బలవుతున్నారు మనాడ పిల్లలు, ఊపిరొదులుతున్నారు మన అక్క చెల్లెలు, నింగిల సగము నిలువెల్ల గాయపడుతున్నారు, మనిషిలో సగము మరణానికి గురవుతున్నారు, మహిళ అనే మాట నేడు మరుగున పడిపోతున్నది, మానవ జాతి మనుగడ మూలమంతమవుతున్నది, ఈ మానవ మృగాలను ఇగదైనా అడ్డుకొని ఆపుకుందము,
మన ఆడపిల్లలా కాపాడుకుందము, మన అక్క చెల్లెలా పదమోహం ముదిరిన భృగాల వేటలో, పేనును మాదం పెరిగిన మగాలాటలో, పారతావని బంగారు బొమ్మలు మానవాళికి విలవెత్తు అమ్మలు బలవుతున్నారు మన ఆడపిల్లలు, ఊపిరొదులుతున్నారు మన అక్క చెల్లెలు, బలవుతున్నారు మన ఆడపిల్లలు, ఊపిరొదులుతున్నారు మన అక్క చెల్లెలు. ఇసంటి పాటలు బాబాయ్, మీరు ఎన్ని రాసుకొచ్చి పాడినా జనాలకు అవగాహన తెప్పించినా కూడా జరిగే అగైత్యాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఏడ కూడా తగ్గుతలేవు. ఎన్ని నిరసనలు ర్యాలీలు చేసినా, నెలసరి ర్యాలీలు చేసినా ఏం స్పందన లేదు బాబాయ్. ఫస్ట్ అయితే ఇంకా ఈ స్పందన ఎప్పుడు వస్తుందో ఇక దేవునికే రక, భారం అంతా దేవుని మీద వేసినాం. ఇది ఎట్టుకుంటే అమ్మా, ఇటువల్ల కష్టపడి అన్నలు అక్కలు తమ అమూల్యమైన ప్రాణాలను వాళ్ళు ఆ తూటాలకు బలిడ్డుకుంటూ మనం ఇలా ఈ రోజులలో ఈ ఊళ్ళల్లో ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అడవిలో అన్నలు వాళ్ళు ఉండబట్టే మనం బతకగలుగుతున్నామమ్మా. వాస్తవంగా అయితే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, వచ్చి ఆ అన్యాయాన్ని తీసుకోగలుగుతారు. కాబట్టి ఆ వాళ్ళను కూడా స్మరించుకుంటూ పాట పాడాలని. వీరులారా లాల్ సలాం, సూరులారా లాల్ సలాం, వీరులారా లాల్ సలాం, సూరులారా లాల్ సలాం, హరిపోని నెత్తుటి జెండాలెత్తిన అన్నలారా మీకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. ఏ అమ్మ కన్నదో, ఏ తల్లి సాదెనో, ఏ అమ్మ కన్నదో, ఏ తల్లి సాకెను, ఏ తమ్ముడు పంచా జాగి నిచ్చి సాగ నంపెను. సిరులారా లాల్ సలాం, సురులారా లాల్ సలాం, ఆరిపోరి నెత్తుటి జెండాలెత్తిన అన్నలారా మీకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. ఈ భూమి అక్కు మాదని భూసాముల వెదిరించి ఆ చెట్టు చెలక మాదని చెలకాలే పంచినారు, ఈ పుడమి తల్లి సాపెనతో అమరులైనారా. వీరులారా లాల్ సలాం, సురులారా లాల్ సలాం, ఆరిపోరి నెత్తుటి జెండాలెత్తిన అన్నలారా మీకు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. ఇప్పటి వరకు కూడా ఇక ఉద్యమాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఉద్యమాల పాటలు ఎక్కువ యాదుకుంటాయి, ఎక్కువ వాడతారు. ఇంకా ఇప్పటి కూడా ఇప్పుడు జానపదాలు ఇవి ఎక్కువ మీరు అవి కూడా వాడతారా? మరి ఒక జానపద మంచిది వాడరాదు? రంగు రంగుల రైకలు తెస్తా, రైకలేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, మంజుల మనసు పడితేనే నీ మీద మరదాల నీ మీద భావను గాదా, మంజుల మనసు పడితేనే నీ మీద మరదాల నీ మీద భావను గాదా, సన్నని నడుము దానా నిడిసి బతకనే జానా, ఉంగరాల కురులు బంగారు పుచ్చు జడలు, మంజుల మనసు పడితేనే నీ మీద మరదాల నీ మీద భావను గాదా. బావ ఎక్కనో ఇంటికాడ ఉన్నాడు బాబాయ్, మా బావను కూడా యాడ్ చేసినాలే నువ్వైతే. మంచి ఉంది బాబాయ్, అంటే మీరు ఇంకా మీ ప్రాణం ఉన్నంత వరకు పాట మన అయితే అస్సలు వదలకుండ్రి, ఎందుకంటే మీ గొంతు నుండి ఆ స్వరం వింటా ఉంటాయి. ఇద్దరు మామ అల్లుళ్ళు అవుతారు కదా, మళ్ళా అల్లుడిని అల్లుడిని పోగొడతానేమో మామ కోపమాయి, అట్లే ఉండదు కదా. మామను అల్లుని ఇద్దరిని ఓడు అంటే పొగుడుతున్నా నేను, మంచిగా మెచ్చుకుంటున్నా అన్నమాట. ఇద్దరు ఊపిరున్నంత వరకు పాట మన అయితే అస్సలు మర్చిపోకుండా. పాట పాడి నోళ్లకు సలాం, ఆటలాడి నోళ్లకు సలాం, గజ్జగట్టి నోళ్లకు సలాం, గంతులేసి నోళ్లకు సలాం, పాటకు సలాము పల్లె పాటకు సలాము, పాటకు సలాము ఆడే ఆటకు సలాము. పాట పాడి నోళ్లకు సలాం, ఆటలాడి నోళ్లకు సలాం,
గజ్జ గట్టి నోళ్లకు సాలాం, కత్తులేసి నోళ్లకు సాలాం, పాటకు సలాము పల్లె పాటకు సలాము, ఆటకు సలాము పల్లె పాటకు సలాము, పుట్వా తీసి నోళ్లకు సాలాం, కుచ్చిలేసి నోళ్లకు సాలాం, యాంకరింగు చేసి నోళ్లకు చేతులెత్తి మొక్కుతున్నామో, పాటకు సలాము పల్లె పాటకు సలాము, పల్లెకు సలాము పల్లె ఆటకు సలాము, పాట పాడి నోళ్లకు సలాం, ఆటలాడి నోళ్లకు సలాం, పల్లెల్లో పేదోళ్ళ ఆటలాడి నోళ్లకు సలాం, బతుకు పోరు చేసి నోళ్లకు బాబు మెత్తి మొక్కుతున్నాము, పోరు పోరు అంటారు పల్లెల్లో తిరుగుతున్నారు, పాటకు సలాము పల్లె పాటకు సలాము, ఆటకు సలాము పోరు ఆటకు సలాము, ఆటకు సలాము పల్లె పాటకు సలాము. మీకు కూడా సలాం బాబాయ్, మంచిగా ఉంది అన్ని పాటలు, చక్కగా ఆడిండు. ఇక బాబాయ్ మీరున్నంత వరకు అయితే పాట మన అసలు మర్చిపోకండి, అందరిని ఇంట్లో కూడా అడిగినా అని చెప్పండి. సరేనా బాబాయ్, ఇక నేను ఆఫీస్కి పోవాలి కదా. పబ్లిక్ చూస్తున్నారు కదా ఇయాల్టీ ఎపిసోడ్ ఎట్లున్నది, మంచిగా ఉన్నదిలే. మరి ఇక తెలుసు కదా మళ్ళీ వచ్చే మంచిగా మళ్ళొక ఎపిసోడ్లో మాట పాటతోని కొత్త గెస్ట్తోని కొత్త లొకేషన్లో మీ ముందుకి వస్తా తీసుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండరు హెచ్ఎం టీవీ మాట పాట.